మీరు చూస్తున్నారు సైటు తెలంగాణ న్యూస్. ఇక వార్తల్లోకి వెళితే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహితాల్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రమైన జిన్నారంలోని వ్యవసాయ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు సబ్సిడీపై జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం 16 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టనున్న గ్రంథాలయం ప్రహారిగోడ మరమ్మత్తు పనులకు 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మండలానికి నూతనంగా మంజూరైన కోర్టు ఏర్పాటు కోసం గ్రామంలోని పాత జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జేఎంఆర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ప్రతి రైతు ఆర్థిక అభ్యున్నతి సాధించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో విత్తనాల కోసం కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి వేచి చూసే పరిస్థితులు ఉండవని అన్నారు. నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి రైతుకు రైతు పెట్టుబడి, సకాలంలో సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు పండించిన పంటకు మద్దతు ఇస్తూ రైతన్నకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కోర్టుకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డిని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రభాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, ఉప సర్పంచ్ సంజీవ, ప్రకాష్ చారి, ఆంజనేయులు ప్రదీర్, జనార్దన్, శివరాజ్, మండల పార్టీ అధ్యక్షులు రాజేష్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, పెంటేష్, బ్రహ్మేందర్ గౌడ్, మోహన్, గణేష్, శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జిన్నారం మండలంలో జిన్నారం హెడ్ క్వార్టర్లో జిన్నారం గ్రామంలో జీలుగుల పంపిణీ రైతులకు సబ్సిడీ మీద పంపిణీ చేయడం జరిగింది. వచ్చేది రేపు రోహిణీ కార్తీలో ముఖాలు పోసుకొని వరి నాటేసుకోవడానికి మన పొలంలో దున్నుకొని జీలుగులు పెంచుకోవడానికి జీలుగులు రైతులకు పంపిణీ చేయడం జరిగింది సబ్సిడీ మీద. దాంతోపాటు గ్రంథాలయానికి 16 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళు ఈరోజు దానికి శాంక్షన్ అయ్యి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది గ్రంథాలయం. దాంతోపాటు దర్గా కాలనీ జిన్నారం గ్రామానికి సంబంధించిన ఆమ్లెట్ విలేజ్ దానికి 10 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ను ఈరోజు కుబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా ఇంటర్నల్ రోడ్స్ గిట కొన్ని మెజర్మెంట్లు తీసుకొని అది గిట కంప్లీట్ చేస్తాం. బీదవారికి రేకుల ఇళ్ళు కానీ గుడిసె ఇళ్ళు ఉన్నవారికి కానీ జాగాలు ఉన్నవారికి కానీ ప్రభుత్వం తరఫున 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. తప్పకుండా అతి తొందరలోనే 3 లక్షల రూపాయలు వారికి ఇంటి జాగా ఓనర్కు ఇంటి ఓనర్కి ఇప్పించడం జరుగుతుంది. ఇదంతా మౌలిక వసతులు. ఈరోజు అభివృద్ధి ఒకవైపు, మౌలిక వసతులు ఒకవైపు. ఈ రాష్ట్రంలో నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకే ఈ అభివృద్ధి అంతా ముందుకు పోతూ ఉన్నది. తప్పకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి విషయంలో డ్రింకింగ్ వాటర్ కానీ, కరెంటు కానీ, అలాగే మన ట్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సమకూర్చి గ్రామాలను అభివృద్ధి పరచడంలో ముందు తీసుకుని వెళ్తాం.